గోమే మాతా కీ జయ. చెప్పండి. మీ అందరం మన వైశవరంలో చేస్తున్న దుర్గదేవి నవరాత్రోత్సవాలు, మా నాన్నగారైన వర్మాల రాజనీయం గారి మొదలుపెట్టినటువంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారాలు అందించాలని అక్టోబర్ 18 దసరా వరకు ఈ ఉత్సవాలు జరపబడి భవానీ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సాయంత్రం 6:30 అమ్మవారికి పంచాభూత అభిషేక కుమార్తెలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు పంచారతి ఉంటుంది. రాత్రి 7:30 నక్షత్రాలకి పంచారతులు ఉంటాయి. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అమ్మవారి ఒడి బియ్యంతో దీక్ష కలదు. కావున ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని తమంతు తమ సహాయం కానీ ధన వస్తు రూపే కానీ శ్రమ రూపే కానీ చేసి ఈ ఉత్సవాలకు అందరు సహకరించాల్సింది వస్తుంది. జై భవాన్, జై భవాన్. జగిత్యాల నగర, జగిత్యాల పరిసర ప్రాంతంలో ఉండే హిందూ బంధువులకు రాబో విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన స్థానిక వైశ్యభవన్ లోపల వనమాల రాజలింగం గారి ఆధ్వర్యం లోపల ఏదైతే ఇంతకుముందు అమ్మవారిని మనము నిలుపుకోవడం జరుగుతుండే, ఇప్పుడు వారి కుమారుడు వనమాల శంకర్ గారి ఆధ్వర్యం లోపల ఈ సంవత్సరము అక్టోబర్ 7వ తేదీ నుండి మొదలుకొని అక్టోబర్ 15 వరకు మనం దసరా ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్న హిందూ బంధువులందరూ అమ్మవారిని సేవించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. అట్లాగే మనము గడిచిన 2 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి బారిన పడి అనేక మంది ఇబ్బందుల పాలైనము. అట్లాంటి అనారోగ్యాలు, అట్లాంటి నీచమైన ఈ ఏదైతే కరోనా, ఇది ఈ అమ్మవారిని మనం కొలిచేసేసి ఇక ముందు అట్లాంటి వ్యాధులు రాకుండా అమ్మవారి కృపకు మనము పాత్రలం అవుదాము, అమ్మవారిని కొలుస్తాము, అమ్మవారి ఆశీర్వాదం పొందుదాము. ఈ ఉత్సవాల లోపల జగిత్యాల్లో ఉన్న, పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ పాల్గొనేసి అమ్మవారి కృపకు పాత్రలమవుదాము. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ.